వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మరి చక్కటి ధ్యానశ్లోకంతో ప్రారంభం చేసు శ్రీ విద్యాం జగదాం దాత్రేం స్వర్గస్థదే లలేష్పరేం నమామి లలితా నిత్యం మహాతృవరసుందరం చతుర్భుజే చంద్రకళావదాం జయ కుచున్నదే కుంకుమారాः కశోనే కొండచుపాషా మస్తే నమస్తే జగద కమతాహ

నక్షత్రాల పూర్వకంగా పూర్వకంగా ఏ నక్షత్రాలు అనుకూలమైనటువంటిగా ఉన్నాయి వారికి ఏవి అనుకూలమైనటువంటి నక్షత్రాలుగా ఉంటున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి జాతక లక్షణాలు అలాగే కర్కాటకంలో ఉన్నటువంటి నక్షత్రాలకి అనుకూల నక్షత్రాలు వారు ఏ దిశగా ప్రయాణం చేస్తే అనుకూలంగా ఉంటుంది పూజించేటువంటి భగవంతుడు మరి ప్రతినిత్యము పఠించవలసినటువంటి నామజపం ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం కర్ణాటక రాశి వారి యొక్క జాతక లక్షణాలు గనక గమనించినట్లయితే ఈ జాతకుల వారి యొక్క లక్షణాలు మాట ఖచ్చితంగా ఉంటుంది మొండి వైఖరి కలిగినటువంటి వ్యక్తులు అలాగే మిథండ వాదకులుగా ఉంటారు మధ్య రకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వ్యక్తులు అధిక సంతానం కలిగినటువంటి వ్యక్తులు తల్లిదండ్రుల ఎందు గురువుల ఎందు ఆదరాభిమానాలు కలిగినటువంటి వ్యక్తులు భక్తి భావన కలిగినటువంటి వ్యక్తులు అలాగే వీరు కఠినముగా మాట్లాడేటువంటి స్వభావం కలిగినప్పటికీ కూడా వీరి యొక్క మనసు వెన్న అలాగే అతిశీఘ్రమైనటువంటి కోపము అతిశీఘ్రమైనటువంటి జాలి గుండగలిగినటువంటి వ్యక్తులు ఒక పని గురించి సంకల్పించుకున్నారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా నిద్రపోని మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మంచి కార్యశూరులు అలాగే ఎవరినైనా సరే తన మాటల చేత మైమరపించేటువంటి వ్యక్తులుగా ఉంటారు మంచి వ్యవహార నైపుణ్యం సామాజిక స్పృహ అలాగే మంచి ఆధ్యాత్మిక దైవచింతన కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు దైవం పైన విశేషమైనటువంటి అపారమైనటువంటి విశ్వాసం అనేటువంటిది కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు విశేషమైనటువంటి గౌరవ ఆధారాభిమానాలు విశేషంగా జనంలో పొందుతుంటారు వీరు అనేకమైనటువంటి కార్యశూరులుగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మరి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే పునర్వస నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతున్నాయి మరి పునర్వస నక్షత్రాల వారికి పునర్వస నక్షత్రము నాలుగో పాదానికి అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏమిటయ్యా అని గనక చూసుకున్నట్లయితే అశ్విని కృత్తిక పుష్యమి ఉత్తర మూల ఉత్తరాచాఢ నక్షత్రాలు అనుకూలమైనటువంటి నక్షత్రాలు అలాగే ఇక పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే భరణి రోహిణి ఆశ్లేష హస్త పూర్వాషాఢ శ్రవణ నక్షత్రం అలాగే ఆశ్లేష నక్షత్రానికి గనక చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి నక్షత్రాలు అశ్విని కృత్తిక పుష్యమి ఉత్తర మూల ఉత్తరాషాఢ నక్షత్రాలు వీరికి అనుకూలమైనటువంటి నక్షత్రాలుగా చెప్పుకోవచ్చును కర్కాటక రాశి వారికి మరి ముఖ్యంగా కొద్దిగా చపల చిత్తమైనటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు మరి వీరు ఈ చపల చిత్తమైనటువంటి మనస్వభావం తొలగిపోవడానికి ప్రతినిత్యము కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రుని యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ ఉండండి చంద్రగ్రహ ధ్యానం చేస్తూ ఉండండి అలాగే పనులలో విపరీతంగా ఆటంకాలు ఎదురవుతున్నాయి పనులు సాగటం లేదు మరి ఎందుకు సాగట్లేదయ్యా రాష్ట్రాధిపతి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి కాబట్టి రాష్ట్రాధినాథుడైనటువంటి చంద్రగ్రహ బలం పెంపొందించుకోవడానికి చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం పఠించండి సోమవారం రోజున పౌరోహితుడికి బియ్యం కానివ్వండి ఒడ్లు కానివ్వండి కేజింబావు అలాగే పాలు కానివ్వండి పెరుగు కానివ్వండి మరి దానం చేయండి అలాగే తెలుపు రంగు వస్త్రములు దానం చేయండి విశేషంగా తెలుపు రంగు వస్త్రాలు కానివ్వండి మరి తినుభండారాలు కానివ్వండి పేదలకు వృద్ధులకు బ్రాహ్మలకు దానం చేయండి తగుపూర్వకంగా చంద్రగ్రహ బలం అనేటువంటిది పెంపొందించుకుంటారు తగుపూర్వకంగా మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది చేసేటువంటి పనులలో సంపూర్ణ దిగ్విజయ ప్రాప్తి తప్పకుండా పొందుతారు ఈ విధంగా చూసుకున్నట్లయితే చంద్రగ్రహని ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి అనుకూల పరిస్థితులు పొందుతారు ఈ రాశివారు మరి ధ్యానించవలసిన పూజించవలసినటువంటి దేవత కనుక చూసుకున్నట్లయితే గౌరీ అమ్మవారిని విశేషంగా ఆరాధన చేస్తూ ఉండండి చేసుకున్నట్లయితే తప్పకుండా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే విశేషంగా గౌరీ అమ్మవారి కుంకుమార్చనలు చేసుకోవడం పూర్వకంగా కూడా అఖండ ప్రాప్తి లభిస్తుంది వీరు ప్రతినిత్యము కూడా ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఉచ్చరించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి నామజపాన్ని ఇరవై ఏడు సార్లు పఠించి బయటికి వెళ్ళినట్లయితే అఖండ ప్రాప్తి తప్పకుండా లభిస్తుంది అలాగే ప్రయాణించే దిశ కనుక చూసుకున్నట్లయితే ఆగ్నేయ దిగ్భాగం కానివ్వండి దక్షిణ వైపున కానివ్వండి ప్రయాణాదుల పూర్వకంగా వీరికి విశేషంగా అఖండ ప్రాప్తి తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల వారికి స్త్రీ మూలకంగా అనేకమైనటువంటి గొడవలు సంఘర్షణలు విశేషమైనటువంటి గొడవలు రావడానికి అవకాశాలు బావుగా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి ఐహిక జీవితంలో జీవన శైలిలో మరి ఈ విధంగా స్త్రీలతో ముఖ్యంగా గొడవలు అలాగే వివాదాలు మరి ఆర్థికంగా నష్టపోవడం జరగకూడదు అంటే ఏం చేసుకోవాలయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి అమ్మవారి యొక్క ఆరాధన అలాగే మరి మంగళ శుక్రవారాలలో రాహుకాల దీపారాధన చేసుకోవడం పూర్వకంగా కూడా ముఖ్యంగా స్త్రీలతో వచ్చేటువంటి వివాదాలు కానివ్వండి మరి కొన్ని నష్టములు కానివ్వండి వారితో ఇబ్బందులు కానివ్వండి తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మంగళవారం రోజున దక్షిణం వైపున ఎర్ర ఒత్తితో నెయ్యితో దీపారాధన చేయండి దక్షిణం వైపున అలాగే మరి విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు చేసుకోవడం పూర్వకంగా విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది తద్వారా తప్పకుండా స్త్రీల యొక్క మన్ననలను పొందగలుగుతారు అలాగే వారితో భేదాభిప్రాయాలు రాకుండా ఉంటాయి అలాగే విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు గొడవలు రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ముఖ్యంగా స్త్రీలతో గొడవలు వివాదాలు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలయ్యా అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి ముఖ్యంగా ఆదిపరాశక్తి అయినటువంటి దుర్గా అమ్మవారిని విశేషంగా సరస్వతి అమ్మవారిని కానివ్వండి మహాలక్ష్మి అమ్మవారిని కానివ్వండి మరి గౌరీ అమ్మవారిని కానీ విశేషంగా ధ్యానిస్తూ ఉండండి విశేషంగా అమ్మవారికి మరి మీకు తోచిన విధంగా దేవాలయాలలో మరి సమర్పిస్తూ ఉండండి ద్రవ్యములు కానివ్వండి అలాగే సుమంగిలీలు కానివ్వండి వారు కనబడితే చేతులు జోడించి అమ్మ జనని అని చెప్పి నమస్కారం చేస్తూ ఉండండి తగు పూర్వకంగా మంచి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది తద్వారా స్త్రీలతో వచ్చేటువంటి విభేదాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రాహుకాల దీపార్చన పూర్వకంగా కూడా విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే మరి ఇంకా విశేషంగా చూసుకున్నట్లయితే స్త్రీలను ముఖ్యంగా గౌరవించడం పూర్వకంగా అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలని కానివ్వండి తల్లిని కానివ్వండి మరి భార్యని కానివ్వండి కూతుళ్ళని కానీ విశేషంగా ప్రేమించండి వారికి ఇష్టమైనటువంటి వస్తువులను ఇవ్వండి తల్లిగారైతే విశేషంగా వారి దగ్గర ప్రతి నిత్యము కూడా ఆశీర్వచనం తీసుకోండి అలాగే ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు భార్యతో కానివ్వండి తల్లితో కానివ్వండి కూతురుతో కానివ్వండి అమ్మ వెళ్ళి వస్తాను నేను ముఖ్యమైనటువంటి కార్యక్రమం పైన వెళ్తున్నాను దిగ్విజయ సంప్రాప్తి కావాలి అని చెప్పి మంచిగా వారితో చిరునవ్వుతో మాట్లాడి వెళ్ళండి తప్పకుండా మీకు దిగ్విజయం లభిస్తుంది అలాగే ముఖ్యంగా స్త్రీలతో వచ్చేటువంటి విభేదాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా చూసుకున్నట్లయితే విశేషంగా ముఖ్యమైనటువంటి రెమెడీ ఏమిటి అనగా స్త్రీలతో విభేదాలు రావద్దంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి ముఖ్యంగా చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఆధారాభిమానాలు పొందుతారు స్త్రీలతో వచ్చేటువంటి ఇబ్బందులు రుగ్మతలు ఇవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి నమస్కారం